హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండి, అట్లాంటప్పుడు మిగిలిపోతూ ఉంటాయి, వాటిని కూడా ఈ విధంగా లడ్డూలుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కొంచెం గోధుమ పిండిని తీసుకుందామండి. దానిలో ఉప్పు, కొంచెం పంచదార, అలానే కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని అంతా కలిపేసుకొని ఈ విధంగా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు కొట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై ఈ చపాతీలని కొంచెం ఆయిల్, అంటే ఎక్కువగా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని కాల్చుకోవాలండి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. ఈ విధంగా మనం పీసెస్గా కట్ చేసుకుని వాటిని ఓ మిక్సీ తీసుకొని దానిలో మిక్సీ జార్లో ఈ పీసెస్ని అన్నింటినీ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని సగం గ్రైండ్ అయ్యాక మనం దీనిలో కొంచెం పంచదార అలానే ఇలాచి వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్, చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక మనం దీనిలో కొంచెం కిస్మిస్ అలానే కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ద్వారాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా మనం లడ్డు చుట్టుకోవాలి. మనకి ఈజీగా లడ్డు చుట్టుకోవడానికి అవుతుందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క లడ్డూగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా మీకు ఇంట్లో చపాతీ మిగిలినప్పుడైనా చేసుకోవచ్చండి, లేదా ప్రత్యేకంగా చపాతీ చేసి ఈ విధంగా చేసుకొని చిన్నపిల్లలకు పెడితే ఇష్టంగా తింటారండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.